దేశ నమస్కారం ఇవాళ మన్ కీ బాత్ సంచిక నాకు మీ అందరి నుంచి వేల కొద్ది ఉత్తరాలు లక్షల సందేశాలు అందాయి వీలైనన్ని ఎక్కువ ఉత్తరాలు చదవడానికి చూడడానికి మీ సందేశాలను అర్థం చేసుకోవడానికే నేను ప్రయత్నం చేశాను మీ ఉత్తరాలను చదువుతూ చదువుతూ నేను చాలా సార్లు భావోద్వేగానికి గురయ్యాను భావావేశంలో కొట్టుకుపోయాను నన్ను నేను సంభాళించుకున్నాను మీరంతా నాకు ఈ వంద ఎపిసోడ్కి గాను శుభాకాంక్షలు తెలిపారు కానీ నిజం చెప్పాలంటే మన దేశ ప్రజలందరూ అంటే మన్ కీ బాత్ వినే శ్రోతలందరూ అభినందనా పాత్రులే మన్ కీ బాత్ కోట్లాది మంది భారతీయుల మనస్సులో మాట మీ అందరి భావనలకు ప్రతిరూపమే ఈ బాత్ మిత్రులారా అక్టోబర్ మూడు రెండు వేల పద్నాలుగు విజయదశమి రోజున మనందరము కలిసి మన్ కీ బాత్ ప్రయాణాన్ని మొదలు పెట్టాం విజయదశమి అంటే బాత్ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ మన్ కీ బాత్ ప్రత్యేకమైన పండుగగా ప్రతి నెలలోనూ వచ్చే ఈ పండుగ కోసం ఎదురు చూస్తాం ఇందులో మనం సానుకూలతను పండుగగా జరుపుకుంటాం ఇందులో ప్రజల భాగస్వామ్యాన్ని కూడా ఉత్సవంగా మనం భావిస్తాం అసలు మన్ కీ బాత్ ఇన్ని ఇన్ని నెలలు సంవత్సరాలు గడిచాయంటే నమ్మశక్యంగా ఉండదు ప్రతి కార్యక్రమము దేనికదే ప్రత్యేకమైనది ప్రతిసారి సరికొత్త ఉదాహరణల కొత్తదను ప్రతిసారి దేశ ప్రజల కొత్త విజయాలు ఇందులో భాగమయ్యాయి మన్ కీ బాత్ లో దేశం ననుమూల నుండి ప్రజలు పాల్గొన్నారు అన్ని వయస్సుల వారు ఇందులో భాగమయ్యారు బేటీ బచావో బేటీ పడావో గురించి స్వచ్ఛ భారత్ ఉద్యమం గురించి ఖాదీ పట్ల ప్రేమ వ్యక్తపరచడం ప్రకృతి గురించిన కబుర్లైన స్వతంత్ర అమృతోత్సవాల గురించి లేదా అమృత సరోవరం గురించైనా మన్ కీ బాత్ ఏ విషయంతో ముడిపడినా సరే అది ప్రజా ఉద్యమంగా మారింది మీరంతా అలా మార్చేశారు అమెరికా రాష్ట్రపతి బరాక్ ఒబామాతో మన్ కీ బాత్ పంచుకోవడం ప్రపంచ వ్యాప్తంగా మన్ కీ బాత్ అంటే నాకు ఇతరుల సద్గుణాలను పూజించడం లాంటిది నాకు ఒక మార్గదర్శకులున్నారు శ్రీ లక్ష్మణ్ రావ్జీ ఇనాం మేము ఆయన్ను వకీల్ సాబ్ అని పిలిచేవాళ్ళం ఆయన ఎప్పుడు చెప్పేవారు మనం ఎప్పుడు ఇతరుల సద్గుణాల్ని పూజించాలి అని ఎదురుగా ఎవరున్నా సరే మీ మిత్రులైనా మీ శత్రువులైనా మనం వారిలోని సద్గుణాల్ని తెలుసుకుని వాటిని మనము నేర్చుకునే ప్రయత్నం చేయాలి ఆయన చెప్పే ఈ విషయం నాకెప్పుడు ప్రేరణను అందించేది ఇతరుల సద్గుణాలు నేర్చుకునేందుకు మన్ కీ బాత్ ఒక చక్కని మాధ్యమంగా మారింది నా ప్రియమైన దేశ ప్రజలారా ఈ కార్యక్రమం నన్ను మీ నుంచి ఎప్పుడూ దూరం కానివ్వలేదు నాకు బాగా గుర్తుంది నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడి సామాన్య ప్రజలతో కలిసి తిరగడం అనేది సహజంగానే జరుగుతూ ఉండేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాల్గొనే కార్యక్రమాలు చేసే పనులు ఇలా ప్రజలతో కలిసి ఉండే అవకాశాలు ఎక్కువగా వస్తూనే ఉంటాయి కానీ రెండు వేల పద్నాలుగులో ఢిల్లీ వచ్చిన తర్వాత ఇక్కడి జీవితం అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది విభిన్నమైన పని పని స్వరూపమే వేరు బాధ్యతలు వేరు షరతులు పరిస్థితుల ఆంక్షలు భద్రత వ్యవస్థ సమయ పరిమితి ఇవన్నీ విభిన్నంగా ఉండేవి మొదట్లో ఎంతో కొత్తగా ఉండేది ఏదో వెలితిగా ఉండేది యాభై ఏళ్ళ క్రితం నేను ఇల్లు వదిలినప్పుడు ఇలా ఒకానొక రోజున నేను దేశ ప్రజలతో సంబంధమే లేకుండా దూరంగా ఉంటానని అస్సలు అనుకోలేదు ఏ ప్రజలైతే నాకు సర్వస్వమో వారి నుంచే నేను దూరంగా వేరుపడినట్లు ఉండడం నా వల్ల కాలేదు ఈ సవాలుకు సమాధానంగా నాకు మన్ కీ బాత్ లభించింది సామాన్య ప్రజలతో కలిసి ఉండే మార్గాన్ని చూపెట్టింది పదవీభారం ప్రోటోకాల్ వ్యవస్థ వరకే పరిమితమయ్యాయి ప్రజల భావాలు నాభావాలు కోట్లాది మందితో పాటు ప్రపంచంలో విడదీయరాని భాగంగా మారాయి ప్రతి నెల దేశ ప్రజలు పంపించే వేల కొద్ది సందేశాలు నేను చదువుతాను ప్రతి నెల దేశ ప్రజలందరి ఒకటికి మించి మరొక అద్భుత స్వరూపాల్ని దర్శిస్తున్నాను దేశ ప్రజల తపస్సు త్యాగాల పరాకాష్ఠను చూస్తూ ఉంటాను అనుభూతి చెందుతూ ఉంటాను మీ నుంచి నేను కొంచెం కూడా దూరంగా ఉన్నాను అనే భావన నాకు కలగదు నా మటుకు నాకు మన్ కీ బాత్ ఒక కార్యక్రమం కాదు ఇది నాకొక నమ్మకం పూజ వ్రతం లాంటిది ప్రజలు దేవుణ్ణి పూజించడానికి వెళ్ళినప్పుడు ప్రసాదాన్ని పళ్ళెంలో తీసుకెళ్తారు నాకు బాత్ అంటే ప్రజల రూపంలో ఉన్న భగవంతుడి చరణాల వద్ద ఉంచే ప్రసాదపు పళ్ళెం లాంటిది మన్ కీ బాత్ కార్యక్రమం నా మనస్సు చేసే ఆధ్యాత్మిక ప్రయాణంగా మారింది బాత్ నా నుంచి మొదలయ్యే సమిష్టి ప్రయాణం మన్ కీ బాత్ అహం నుంచి వయం వరకు ప్రయాణం ఇది నేను కాదు మీరు చేసే సంస్కార సాధన మీరు ఊహించండి నా దేశ పౌరుడొకడు నలభై ఏళ్ల నుంచి నిర్జన కొండ ప్రాంతంలో బంజర భూమిలో చెట్లు నాటుతున్నాడు ఎంతో మంది ప్రజలు ముప్పై ఏళ్ల నుంచి నీటి సంరక్షణ కోసం బావులను చెరువులను తయారు చేస్తున్నారు వాటిని శుభ్రపరిచి సంరక్షిస్తున్నారు కొందరు ఇరవై ముప్పై ఏళ్లుగా పేద విద్యార్థుల్ని చదివిస్తున్నారు కొందరు పేదలకు వైద్య సహాయాన్ని అందిస్తున్నారు ఎన్నో సార్లు మన్ కీ బాత్ లో వీరందరి గురించి చెప్తూ నేను భావోద్వేగానికి గురయ్యాను ఆకాశవాణి మిత్రులకు ఎన్నో సార్లు మళ్లీ మళ్లీ రికార్డ్ చేయాల్సి వచ్చేది గతంలోని ఎన్నో విషయాలు ఇవాళ నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి దేశ ప్రజలు చేసే ఇటువంటి ప్రయత్నాలెన్నో నన్ను నేను సమర్పించుకునేలా నిరంతరం నాకు ప్రేరణగా నిలిచాయి మన్ కీ బాత్ లో మనం ప్రస్తావించుకునే వ్యక్తులే మనకు నాయకులు వారే ఈ కార్యక్రమాన్ని సజీవంగా మార్చారు ఇవాళ మనం ఈ కార్యక్రమం నూరవ అంకానికి చేరుకున్నామంటే మరోసారి మనందరము ఈ నాయకులందరి వద్దకు వెళ్ళి వారి ప్రయాణాన్ని గురించి తెలుసుకోవాలని నాకు అనిపిస్తోంది నేడు మనం కొందరు మిత్రులతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం నాతో ఇప్పుడు హర్యానాకు చెందిన సోదరుడు సునీల్ జగ్లాన్ గారు ఉన్నారు సునీల్ జగ్లాన్ గారి ప్రభావం నా మనస్సుపై ఎంతో ఉంది ఎందుకంటే హర్యానాలో లింగ నిష్పత్తిపై ఎంతో చర్చ జరుగుతూ ఉండేది నేను కూడా బేటీ బచావో బేటీ పడావో ఉద్యమాన్ని హర్యానా నుంచే మొదలు పెట్టాను సునీల్ గారి సెల్ఫీ విత్ డాటర్ ఉద్యమంపై నా దృష్టి పడినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది నేను ఆయన వద్ద నేర్చుకుని దానిని మన్ కీ బాత్ లో చూస్తూ ఉండగానే సెల్ఫీ విత్ డాటర్ ఒక ప్రపంచ ఉద్యమంగా మారింది ఇందులో సెల్ఫీనో టెక్నాలజీనో ముఖ్య విషయం కాదు ఇందులో ఆడబిడ్డకు ప్రాముఖ్యతనిచ్చారు జీవితంలో ఆడబిడ్డకు ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ ఉద్యమం వల్ల నిరూపితమైంది ఇలాంటి ఎన్నో ప్రయత్నాల పరిణామంగా నేడు హర్యానాలో లింగ నిష్పత్తి మెరుగుపడింది ఇవాళ సునీల్ గారితో కాసేపు కబుర్లు చెప్దాం నమస్కారం సునీల్ గారు నమస్కారం సార్ మీ మాట విని నా ఆనందం మరింత పెరిగింది సార్ సునీల్ గారు సెల్ఫీ విత్ డాటర్ అందరికీ గుర్తుంది ఇప్పుడు మళ్ళీ దాని గురించి చర్చ జరుగుతుంటే మీకు ఎలా అనిపిస్తోంది ప్రధానమంత్రి గారు ఆడబిడ్డల ముఖంపై చిరునవ్వులను తెప్పించడానికి మీరు మా హర్యానా నుంచి మొదలుపెట్టిన నాలుగవ పానిపట్టి యుద్ధం ఇది మీ నేతృత్వంలో ఈ యుద్ధాన్ని గెలవడానికి యావత్ దేశం మద్దతునిచ్చి గెలిపించింది నిజంగా ఇది నాకు ఆడపిల్లల కన్నా ప్రతి తండ్రికి ఆడబిడ్డలను ప్రేమించే వారికి చాలా పెద్ద విషయం సునీల్ గారు ఇప్పుడు మీ ఎలా ఉంది ఏం చేస్తోంది నాకు ఇద్దరు కుమార్తెలు నందిని యాచిక ఒకరు ఏడవ తరగతిలో ఉంటే మరొకరు నాలుగవ తరగతి చదువుతున్నారు వారికి మీరంటే ఎంతో అభిమానం వారిద్దరూ మీరు మీ మా క్లాస్మేట్స్ మేట్స్ తరఫున థ్యాంక్ యూ ప్రైమ్ మినిస్టర్ అని లేఖలు కూడా రాయించారు భలే భలే బాగుంది మీ పిల్లలకు నావి మన్ కీ బాత్ శ్రోతలందరివి అనేకమైన ఆశిస్తులు తెలపండి అనేక అనేక ధన్యవాదాలు మీ వల్ల దేశంలో ఆడబిడ్డల ముఖాలలో నిరంతరం చిరునవ్వులు వెల్లివిరుస్తున్నాయి అనేక అనేక ధన్యవాదాలు సునీల్ గారు ధన్యవాదాలండి మిత్రులారా మన్ కీ బాత్ మనం దేశ నారీ శక్తిని గురించి ఎన్నో వందల ప్రేరణాత్మకమైన గాథలను చెప్పుకున్నాం ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది సైన్యంలోనైనా క్రీడారంగంలోనైనా నేను మహిళలు సాధించిన విజయాలను గురించి నేను మాట్లాడినప్పుడు వాటికి ఎన్నో ప్రశంసలు అందాయి ఛత్తీస్గఢ్ కు చెందిన దేవూర్ గ్రామంలోని మహిళల గురించి మనం చర్చించుకున్నాం ఈ మహిళలు స్వయం సహాయక సమూహాల ద్వారా గ్రామ కూడళ్లను రహదారులను ఆలయాలని శుభ్రపరిచే ఉద్యమాన్ని నడుపుతారు ఇలానే తమిళనాడులో ఆదివాసీ మహిళలు వేల పర్యావరణ అనుకూలమైన ఈకో ఫ్రెండ్లీ టెర్రాకోట కప్పులను ఎగుమతి చేశారు వారి నుండి కూడా దేశం ఎంతో ప్రేరణను పొందింది తమిళనాడులోనే ఇరవై వేల మహిళలు కలిసి వెల్లూరులో నాగా నదిని పునరుద్ధరించారు ఇటువంటి ఎన్నో ఉద్యమాలకు మన నారీ శక్తి నేతృత్వం వహించింది వారందరి ప్రయత్నాలను అందరి దృష్టికి తేవడానికి మన్ కీ బాత్ ఒక వేదికగా మారింది మిత్రులారా ఇప్పుడు మనతో ఫోన్ లైన్ లో మరొక మంచి ఉన్నారు ఆయన పేరు మంజూర్ అహ్మద్ మన్ కీ బాత్ జమ్మూ కాశ్మీర్ కు చెందిన పెన్సిల్ స్లేట్స్ గురించి ప్రస్తావించినప్పుడు మంజూర్ అహ్మద్ గురించి చెప్పుకుందాం మంజూర్ గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను సార్ ఈ వందవ మన్ కీ బాత్ కార్యక్రమంలో మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది ధన్యవాదాలు సార్ సరే ఈ పెన్సిల్ జరుగుతోంది చాలా బాగా జరుగుతుందండి చాలా బాగా మన్ కీ బాత్ లో మీరు దీని గురించి ప్రస్తావించినప్పటి నుండి పని చాలా పెరిగింది ఈ పని వల్ల ఇతరులకు కూడా ఉపాధి చాలా పెరిగింది ఎంత మందికి ఇప్పుడు అక్కడ ఉపాధి లభిస్తుంది నా వద్ద ఇప్పుడు రెండు వందలకు పైగానే పని చేసేవారు ఉన్నారు భలే చాలా సంతోషం అవును సార్ ఇప్పుడు మరో ఒకటి రెండు నెలల్లో ఈ పనిని మరింత విస్తరిస్తున్నాను అప్పుడు మరో రెండు చాలా సంతోషం చూడండి మంజూరు గారు నాకు బాగా గుర్తుంది ఇది ఎలాంటి పని అంటే ఈ పనికి గాని నాకు గాని ఎటువంటి గుర్తింపు ఉండదు అని ఆ రోజు మీరు చెప్పారు అందువల్ల మీకు బాధగా ఉందని ఈ పని వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆ రోజు మీరు చెప్పారు ఇప్పుడు గుర్తింపు వచ్చింది రెండు వందలకు పైగా పనివారికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు కదా మీరు అవును సార్ అవును ఇంకా కొత్త విస్తరణతో మరో రెండు వందల మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు ఎంతో సంతోషకమైన వార్త చెప్పారు మీరు అంతేకాకుండా అప్పటి నుండి ఇక్కడ రైతులకు కూడా ఎంతో పెద్ద లాభం చేకూరింది చెట్టును రెండు వేలకు అమ్మేవారు అప్పటి వరకు ఇప్పుడు అదే చెట్టు ఐదు వేలకు అమ్ముడవుతోంది అంత డిమాండ్ పెరిగింది దీనివల్ల గుర్తింపు కూడా లభించింది ప్రస్తుతం ఎన్నో ఆర్డర్లు కూడా ఉన్నాయి రాబోయే ఒకటి రెండు నెలల్లో ఈ పనిని మరింత విస్తరించి మరో రెండు వందలు రెండు వందల యాభై మంది చుట్టుపక్కల మూడు నాలుగు గ్రామాలలో ఉన్న ఆడవారిని మగవారిని ఎంతమంది ఇందులో చేరగలిగితే అంతమందికి ఉపాధి కల్పించగలం చూడండి మంజూర్ గారు ఓకల్ ఫర్ లోకల్లో ఎంతో బలం ఉందో మీరు నిజంగా చేసి చూపెట్టారు నా తరపున మీకు గ్రామంలోని రైతులకు కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు ధన్యవాదాలు మిత్రులారా కేవలం తమ కష్టంతోనే విజయ శిఖరాలను అందుకునే ప్రతిభావంతులు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు నాకు గుర్తుంది విశాఖపట్నంలో వెంకట మురళీ ప్రసాద్ గారు ఒక స్వావలంబ భారతదేశ చిత్రపటాన్ని షేర్ చేశారు వీలైనన్ని ఎక్కువ భారతీయ ఉత్పత్తులను ఆయన ఎలా వాడుతున్నారో తెలిపారు బేతియాకు చెందిన ప్రమోద్ గారు ఎల్ఈడి బల్బ్ తయారు చేసే చిన్న పరిశ్రమను ఏర్పరిచినప్పుడు గఢ్ ముక్తేశ్వర్కు చెందిన సంతోష్ గారు మ్యాట్స్ను తయారు చేసే పని మొదలు పెట్టినప్పుడు వారి ఉత్పత్తులను ప్రజల ముందుకు తేవడానికి మన్ కీ బాత్ వారికి మాధ్యమంగా నిలిచింది మనం మేక్ ఇన్ ఇండియా తాలూకు అనేక ఉదాహరణల నుంచి స్పేస్ స్టార్టప్ల వరకు ఎన్నో విషయాల గురించి మన్ కీ బాత్ లో చర్చించాం మిత్రులారా మీకు గుర్తుండే ఉంటుంది కొన్ని కార్యక్రమాల ముందు నేను మణిపూర్కు చెందిన సోదరి విజయశాంతి దేవి గారి గురించి ప్రస్తావించాను విజయశాంతి గారు తామర పువ్వుల నార నుండి వస్త్రాలను తయారు చేసే పని చేస్తారు మన్ కీ బాత్ లో ఈ ప్రత్యేకమైన పర్యావరణ అనుకూలమైన ఈకో ఫ్రెండ్లీ ఆలోచన గురించి చర్చించిన తరువాత వారి వ్యాపారం మరింత ప్రాచుర్యాన్ని పొందింది ఇవాళ విజయశాంతి గారు ఫోన్ లైన్ లో మనతో ఉన్నారు నమస్తే విజయశాంతి గారు ఎలా ఉన్నారు నేను బాగున్నాను సార్ మీ పని ఎలా జరుగుతోంది ఇంకా ముప్పై మంది మహిళా సహచరులతో నేను పని చేస్తున్నాను ఇంత తక్కువ సమయంలో మీ జట్టులోకి ముప్పై మంది సహచరులు చేరారా అవును సార్ ఈ సంవత్సరం పనిని విస్తరించి మా ప్రాంతంలోని వంద మందిని మాతో చేర్చుకుందామని అనుకుంటున్నాను అయితే మీ టార్గెట్ వంద మంది మహిళలు అన్నమాట అవును సార్ వంద మంది ఇప్పుడు ప్రజలకు తామరపూల నార గురించి బాగా తెలిసిందా అవును సార్ మన్ కీ బాత్ కార్యక్రమం వల్ల యావత్ దేశానికి ఈ సంగతి తెలిసింది అయితే ఇప్పుడు ఈ పనికి చాలా పేరు వచ్చిందనమాట ఈ మన్ కీ బాత్ కార్యక్రమం వల్ల అందరికీ ఈ తామర నార గురించి తెలిసింది అయితే ఇప్పుడు మీకు మార్కెట్ కూడా లభించిందన్నమాట అవును సార్ నాకు అమెరికా నుంచి మార్కెట్ లభించింది వాళ్ళు పెద్ద ఎత్తున మా ఉత్పత్తుల్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు ఈ ఏడాది నుంచి మేము అమెరికాకు అమ్మకాలు మొదలు పెడతాము అయితే ఇప్పుడు మీరు ఎగుమతిదారులు అవును సార్ ఈ సంవత్సరం నుంచి నేను మన మేడ్ ఇన్ ఇండియా ఉత్పాదన లోటస్ ఫైబర్ ను ఎగుమతి చేస్తాను అయితే ఇది వరకు ఓకల్ ఫర్ లోకల్ అనేవాడిని ఇప్పుడు లోకల్ ఫర్ గ్లోబల్ అనాలేమో అవును సార్ నా ఉత్పత్తులు ప్రపంచమంతటికి చేరాలని నేను కోరుకుంటున్నాను అభినందనలు మీకు నా శుభాకాంక్షలు విజయశాంతి గారు ధన్యవాదాలు సార్ మిత్రులారా మన్ కీ బాత్ కి మరో ప్రత్యేకత ఉంది మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఎన్నో ప్రజా ఉద్యమాలు జన్మించాయి వేగంగా ముందుకు సాగాయి కూడా ఉదాహరణకు మన ఆటబొమ్మలు మన ఆటబొమ్మల తయారీని పునఃస్థాపించే ఉద్యమం మన్ కీ బాత్ వల్లనే మొదలైంది భారత జాతికి చెందిన సునకాలు మన దేశీ సునకాల గురించిన చైతన్యం మన్ కీ బాత్ నుంచే మొదలైంది నిరుపేద చిన్న వ్యాపారస్తుల వద్ద బేరసారాలు చెయ్యము వారితో పోట్లాడము అనే మరొక ఉద్యమాన్ని మనం మన్ కీ బాత్ మొదలు పెట్టాం హర్ ఘర్ తిరంగా ఉద్యమం మొదలైనప్పుడు కూడా ప్రతి దేశ పౌరుడిని ఈ సంకల్పంతో జోడించడానికి మన్ కీ బాత్ కార్యక్రమం ఎంతో గొప్ప పాత్రను వహించింది ఇలా ప్రతి ఉదాహరణ సమాజంలో మార్పుకి కారణమైంది సమాజానికి ప్రేరణను అందించడానికి ఇటువంటి మరో ప్రయత్నాన్ని ప్రదీప్ సాంగ్వాన్ గారు కూడా చేశారు మన్ కీ బాత్లో మనం ప్రదీప్ సాంగ్వాన్ గారి హీలింగ్ హిమాలయాస్ ఉద్యమం గురించి మాట్లాడుకుందాం ఆయన ఇప్పుడు ఫోన్ లైన్ లో మనతో ఉన్నారు నమస్కారం జై హింద్ జై హింద్ జై హింద్ సోదరా ఎలా ఉన్నారు మీరు చాలా బాగున్నాను సార్ మీ స్వరం ఇంకా సంతోషంగా ఉంది మీరు హిమాలయాల్ని బాగు చేయాలనుకున్నారు అవును సార్ ఉద్యమాన్ని కూడా నడిపారు కదా మీ ఉద్యమం ఇప్పుడు ఎలా నడుస్తోంది చాలా బాగా నడుస్తోంది సార్ రెండు వేల ఇరవై నుంచి ఎలా అనిపిస్తోంది అంటే ఐదేళ్లలో చేసే పని ఒక ఏడాదిలోనే అయిపోతోంది అనిపిస్తోంది అవును సార్ అవును మొదట్లో చాలా ఒత్తిడి ఉండేది జీవిత కాలంలో ఇది చేయగలమా లేదా అని చాలా భయంగా ఉండేది కానీ కొంతమంది మద్దతు లభించింది నిజం చెప్పాలంటే రెండు వేల ఇరవై వరకు మేము చాలా ఇబ్బందిని ఎదుర్కొన్నాం ప్రజలు చాలా తక్కువగా కలిసేవారు చాలా మంది మద్దతు ఇవ్వలేకపోయేవారు మా ఉద్యమాన్ని శ్రద్ధగా కూడా చూసేవారు కాదు కానీ రెండు వేల ఇరవై తర్వాత మన్ కీ బాత్ ఎప్పుడైతే ఈ విషయం గురించిన ప్రస్తావన వచ్చిందో ఆ తర్వాత నుంచి ఎన్నో విషయాలు మారాయి అంటే మొదట్లో మేము ఏడాదికి ఆరు ఏడు లేదా ఓ పది క్లీనింగ్ డ్రైవ్లు చేయగలిగేవాళ్ళం నేడు మేము వేరువేరు ప్రాంతాల నుంచి ప్రతిరోజు ఐదు టన్నుల చెత్తను జమ చేస్తున్నాం బాగుంది మీరు నమ్మరు మన్ కీ బాత్ లో ప్రస్తావించక ముందర ఒకనొక సమయంలో నేను దాదాపు ఈ పనిని వదిలిపెట్టేద్దాం అనుకున్నా కానీ ఆ తర్వాత చాలా మార్పు వచ్చింది నా జీవితంలో ఆ తర్వాత అసలు మేము ఊహించని మార్పులు వచ్చి జీవితం ఎంతో వేగవంతమైంది మీకు అనేకమైన ధన్యవాదాలు మా వంటి వ్యక్తులను మీరు ఎలా వెతికి పట్టుకుంటారో ఇటువంటి సుదూర ప్రాంతంలో ఎవరు ఏ పని చేస్తున్నారో హిమాలయ ప్రాంతంలో ఎవరక్కడ ఉండి పనిచేస్తున్నారో మీకు ఎలా తెలుస్తుంది మేము పనిచేస్తున్న ఇంత ఎత్తైన ప్రాంతంలో మీరు మమ్మల్ని ఎలా వెతుకు పట్టుకొని మా పనిని ప్రపంచాన్ని పరిచయం చేశారు మన దేశానికి చెందిన ప్రధాన సేవకుడితో నేను మాట్లాడగలుగుతున్నాను అన్న సంగతి అప్పుడు ఇప్పుడు కూడా నన్ను ఎంతో ఉద్యోగానికి గురి చేసే క్షణాలు ఇవి ఇంతకు మించిన అదృష్టం నాకు ఇంకోటి లేదు ప్రదీప్ గారు మీరు హిమాలయ శిఖరాలపై నిజమైన సాధన చేస్తున్నారు మీ పేరు వింటూనే మీరు కొండలలో పరిశుభ్రత ఉద్యమంలో భాగమయ్యారని ప్రజలకు గుర్తొచ్చేస్తుందని నాకు ఇప్పుడు పూర్తి నమ్మకం ఉంది అవును సార్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీ జట్టు కూడా పెద్దదవుతోంది మీరు ప్రతిరోజు పెద్ద ఎత్తున పనిచేస్తున్నారు ఈ ప్రయత్నాల వల్ల ఈ చర్చల వల్లనే ఇప్పుడు ఎంతో మంది పర్వతారోహకులు పరిశుభ్రత గురించిన పోస్టు పెట్టడం మొదలు పెట్టారని నాకు ఇప్పుడు పూర్తి నమ్మకంగా ఉంది అవును సార్ చాలా ఇది చాలా మంచి సంగతి మీ వంటి మిత్రుల ప్రయత్నాల వల్లనే వేస్ట్ కూడా వెల్త్ అనే సంపద అనేది ప్రజల మనస్సుల్లో స్థిరంగా నాటుకుంది సో ప్రదీప్ గారు నాకు చాలా ఆనందం కలిగింది అనేకానేక ధన్యవాదాలు సోదరా మీకు ధన్యవాదాలు సార్ జై హింద్ మిత్రులారా నేడు దేశంలో పర్యటన చాలా వేగంగా మారుతోంది పెరుగుతోంది మన ప్రాకృతిక వనరులైన నదులు కొండలు చెరువులు లేదా మన పుణ్యక్షేత్రాలను పరిశుభ్రంగా ఉంచడం చాలా అవసరం ఇది పర్యాటక రంగానికి చాలా సహాయపడుతుంది పర్యటనలో పరిశుభ్రతతో పాటు మనం ఇన్క్రెడిబుల్ ఇండియా మూవ్మెంట్ గురించి కూడా ఎన్నో సార్లు ఈ ఉద్యమం వల్ల ప్రజలకు వారి చుట్టుపక్కలే ఉన్న ఎన్నో ప్రాంతాల గురించి మొదటిసారిగా తెలిసింది మనం విదేశాలకు పర్యటనకు వెళ్లే ముందు మన దేశంలో ఉన్న కనీసం పదిహేను పర్యాటక ప్రదేశాలకు తప్పకుండా వెళ్లాలని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఈ ప్రదేశాలు మీరు నివసించే సొంత రాష్ట్రానికి చెందినవి కాకుండా వేరే రాష్ట్రం తాలూకు ప్రదేశాలైతే బాగుంటుంది ఇలానే మనం సియాచిన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఈ వేస్ట్ వంటి ఎన్నో గంభీరమైన విషయాల గురించి కూడా నిరంతరం మాట్లాడుకున్నాం నేడు యావత్ ప్రపంచం పర్యావరణం గురించిన ఏ విషయం గురించి అయితే ఆందోళన పడుతోందో దానికి సమాధానంగా మన్ కీ బాత్లో జరిగిన ఈ ప్రయత్నాలు ఎంతో ముఖ్యమైనది మిత్రులారా మన్ కీ బాత్ మరో ముఖ్యమైన సందేశం ఈసారి యునెస్కోకి చెందిన డీజీ ఆజులే నుంచి వచ్చింది దేశ ప్రజలందరికీ వందవ మన్ కీ సంచికల గొప్ప ప్రయాణం పూర్తయిన సందర్భంగా ఆమె శుభాకాంక్షలు అందించారు దానితో పాటుగా ఆమె కొన్ని ప్రశ్నలు కూడా వేశారు రండి ముందుగా యునెస్కోకి చెందిన డీజీ గారి మనసులోని మాట విందాం నమస్తే గౌరవనీయులైన ప్రియ ప్రధాన మంత్రి గారు నమస్తే ఈ వందవ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో పాలు పంచుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు యునెస్కో తరఫున యునెస్కోకి సుదీర్ఘమైన సారూప్యమైన చరిత్ర ఉంది విద్య సైన్స్ సంస్కృతి సమాచారం వంటి దేశంలోని అనేక రంగాలలో మనకు చాలా బలమైన భాగస్వామ్యం ఉంది విద్య తాలూకు ప్రాముఖ్యతను గురించి మాట్లాడడానికి నేను ఈరోజు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాను రెండు వేల ముప్పై నాటికి ప్రపంచంలోని అందరికీ నాణ్యమైన విద్య అందించాలనే నిశ్చయంతో యునెస్కో తన సభ్య దేశాలతో కలిసి పనిచేస్తోంది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద జనాభాతో భారతదేశం ఈ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలనుకుంటుందో నాకు వివరించగలరా సంస్కృతిని వారసత్వ సంపదను పరిరక్షించేందుకు యునెస్కో కూడా సహాయపడుతుంది భారతదేశం ఈ సంవత్సరం ట్వంటీ సదస్సుకు అధ్యక్షత వహిస్తోంది దేశాధినేతలందరూ ఈ సదస్సులో పాల్గొనడానికి ఢిల్లీకి రానున్నారు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు అంతర్జాతీయ ఎజెండాలో భారతదేశ సంస్కృతిని విద్యను ఎలా అగ్రభాగంలో ఉంచగలదో వివరించగలరా ఈ అవకాశానికి గాను మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ ద్వారా భారతీయులందరికీ నా అభినందనలు త్వరలోనే కలుస్తాను అనేక అనేక ధన్యవాదాలు గౌరవనీయ డీజీ గారికి ధన్యవాదాలు ఈ వందవ మన్ కీ సంచికలో మీతో మాట్లాడినందుకు ఆనందంగా ఉంది మిత్రులారా యునెస్కో డీజీ గారు విద్య ఇంకా సాంస్కృతిక పరిరక్షణ గురించి భారతదేశం చేస్తున్న ప్రయత్నాల గురించి తెలుసుకోవాలనుకున్నారు ఈ రెండు విషయాలు మన్ కీ బాత్లో లో ఇష్టమైన విషయాలుగా ఉన్నాయి విద్య లేదా సంస్కృతి దేనినైనా సరే పరిరక్షించడము అభివృద్ధి పరచడం అన్నది భారతదేశంలో ఒక ప్రాచీన సాంప్రదాయం ఈ దిశగా నేడు దేశం చేస్తున్న పని నిజంగా ఎంతో మెచ్చుకోదగ్గది జాతీయ విద్యా విధానం లేదా ప్రాంతీయ భాషలో చదువుకునే అవకాశమైనా విద్యలో సాంకేతికతను కలుపుకోవడం వంటి ఎన్నో ప్రయత్నాలు మీకు ఉదాహరణలుగా కనిపిస్తాయి ఏళ్ల క్రితం గుజరాత్లో మెరుగైన విద్యను అందించడానికి చదువును మధ్యలో ఆపేసే వారి సంఖ్యను తగ్గించడానికి గుణోత్సవ్ పాఠశాల ప్రవేశోత్సవ్ వంటి కార్యక్రమాలు ప్రజా భాగస్వామ్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా మారాయి నిస్వార్థ భావంతో విద్య కోసం పనిచేస్తున్న ఇటువంటి ఎందరో వ్యక్తుల ప్రయత్నాలను మనం మన్ కీ బాత్ కార్యక్రమంలో వెలుగులోకి తెచ్చాం మీకు గుర్తుండే ఉంటుంది ఒకసారి మనం ఒడిశాలో తోపుడు బండి మీద టీ అమ్ముకునే ఒక వ్యక్తి పేద పిల్లలకు చదువు చెప్పించే ఉద్యమాన్ని నడిపిన స్వర్గీయ డి రావు గారి గురించి మాట్లాడుకున్నాం జార్ఖండ్ గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీ నడిపే సంజయ్ కశ్యప్ గారి గురించి కోవిడ్ సమయంలో ఈ లెర్నింగ్ ద్వారా ఎందరో పిల్లలకు సహాయం చేసిన ఎన్కే హేమలత గారు ఇలా ఎందరో ఉపాధ్యాయుల ఉదాహరణలు మనం మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పుకున్నాం మనం సాంస్కృతిక పరిరక్షణ తాలూకు ప్రయత్నాల గురించి కూడా నిరంతరం మన్ కీ బాత్లో మాట్లాడుకున్నాం లక్షద్వీప్కు చెందిన కుమ్మెల బ్రదర్స్ ఛాలెంజర్స్ క్లబ్ గురించి కర్ణాటకకు చెందిన శ్రీ గారు కళాచేతన వంటి వేదికల గురించి దేశం నలుమూలల నుండి నాకు ఉత్తరాల ద్వారా అటువంటి ఉదాహరణలను పంపించారు దేశభక్తిని చాటే గీత్ లోరీ రంగోలీలతో ముడిపడిన మూడు పోటీల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం మీకు గుర్తుండే ఉంటుంది ఒకసారి మనం దేశవ్యాప్తంగా ఉన్న కథకులతో స్టోరీ టెల్లింగ్ ద్వారా భారతీయ విద్యారీతుల గురించి చర్చించుకున్నాం సామూహిక ప్రయత్నాల వల్ల అతి పెద్ద మార్పును కూడా తేవచ్చు అని నాకు చాలా గట్టి నమ్మకం ఈ ఏడాది మనం స్వాతంత్ర అమృత మహోత్సవ కాలంలో ముందుకు నడుస్తున్నాం దానితో పాటుగా ట్వంటీ కూడా అధ్యక్షత కూడా వహిస్తున్నాం విద్యతో పాటుగా విభిన్న ప్రాపంచిక సంస్కృతుల్ని సమృద్ధిపరచాలనే మన సంకల్పం మరింత బలంగా మారడానికి ఇదే కారణం నా ప్రియమైన దేశ ప్రజలారా మన ఉపనిషత్తులలో ఒక మంత్రం అనాదిగా మన మనసుకి ప్రేరణను అందిస్తోంది చరైవతి 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 నడుస్తూ ఉండు నడుస్తూ ఉండు నడుస్తూ ఉండు నేడు మనం నడుస్తూ ఉండు అనే ఇదే భావనతో వందవ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటున్నాం భారతీయ సామాజిక జన జీవనాన్ని బలోపేతం చేసే మన్ కీ బాత్ అందరి మనసులని జోడించి మాలతో మాలలో దారం వంటిది ప్రతి సంచికలోనూ దేశ ప్రజల సేవా సామర్థ్యాలు ఇతరులకు ప్రేరణను అందించాయి ఈ కార్యక్రమం ద్వారా ప్రతి దేశ పౌరుడు మరొక పౌరుడికి ప్రేరణగా నిలుస్తాడు ఒక రకంగా ప్రతి మన్ కీ బాత్ సంచిక తదుపరి కార్యక్రమానికి నేపథ్యాన్ని సిద్ధం చేస్తుంది మన్ కీ బాత్ ఎప్పుడు సద్భావనతో సేవాభావంతో కర్తవ్య భావనతోనే ముందుకు నడిచింది స్వాతంత్ర అమృత కాలంలో ఇదే సానుకూలత దేశాన్ని ముందుకు తీసుకువెళ్తుంది ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది మన్ కీ బాత్ మొదలైన శుభారంభం నేడు దేశానికి ఒక వారసత్వంగా మారడం నాకు ఆనందాన్ని ఇస్తోంది ఆ వారసత్వం ఎలాంటిదంటే అందులో మనకు అందరి ప్రయత్నాల భావన కనిపిస్తుంది మిత్రులారా ఎంతో ధైర్యంగా ఈ పూర్తి కార్యక్రమాన్ని రికార్డ్ చేస్తున్న ఆకాశవాణి మిత్రులకు కూడా నేడు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా తక్కువ సమయంలో ఎంతో వేగంగా మన్ కీ బాత్ను ప్రాంతీయ భాషల్లోకి అనువదించే అనువాదకులకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను దూరదర్శన్ మై గౌ మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మన్ కీ బాత్ను వాణిజ్య ప్రకటనలు లేకుండా చూపించే దేశవ్యాప్తంగా ఉన్న టీవీ ఛానల్స్ వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను చివరిగా మన్ కీ బాత్ నిర్వహిస్తున్న భారతదేశంపై నమ్మకం ఉన్న వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇదంతా మీ ప్రేరణల మీ శక్తి వల్లనే సాధ్యమైంది మిత్రులరా ఇవాళ నా మనస్సులోని ఎన్నో మాటలు చెప్పాలని ఉంది కానీ అవి చెప్పడానికి సమయం మాటలు రెండు సరిపోవు కానీ మీరంతా నా భావాలను ఆలోచనలను అర్థం చేసుకుంటారని నాకు విశ్వాసం ఉంది మన్ కీ బాత్ సహాయంతోనే నేను మీ కుటుంబ సభ్యుడిగా మీ మధ్య ఉన్నాను మీ మధ్యనే ఉంటాను మళ్ళీ వచ్చే నెల కలుద్దాం మరోసారి కొత్త విషయాల గురించి కొత్త సమాచారంతోను దేశ ప్రజల విజయాలను కొనియాడదాం అప్పటి వరకు సెలవివ్వండి మీ గురించి మీ కుటుంబ సభ్యుల గురించి జాగ్రత్త వహించండి అనేక అనేక ధన్యవాదాలు నమస్కారం